ఎస్ సచ్చిలో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పాటు సమాజం మొత్తం సమాజాన్ని చైతన్యవంతం చేసి సమానత దిశగా అడుగులు వేయించడంలో విజయవంతంగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మీరు బహిరంగ సభల్లో వినింటారు ఈ నాలుగేళ్లలో అలాగే వచ్చే సంవత్సరంలో చేసిన సేవలు మీ మీ ఇంట్లో మీకు ప్రయోజనం కలిగింది అని మీరు నమ్మితేనే విశ్వసిస్తేనే నన్ను మళ్ళీ ఆశీర్వదించండి అని ధైర్యంగా చెప్పగలిగారంటే అడగగలిగారంటే మీరు సంతృప్తి చెంది ఉంటేనే మళ్ళీ నన్ను నాకు ఆశీస్సులు ఇవ్వండి అనగలిగారంటే దానికి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కారణం ఎప్పుడైతే మన పక్కవాడికి మనం హెల్ప్ చేయగలిగితే అట్లా గుర్తుపెట్టుకుంటాడో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబము తన కుటుంబం లాగే అనుకొని వాళ్ళ అవసరాలు భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని ప్లస్ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేసుకో రకంగా వాళ్ళ తలరాతలు మార్చి ప్రపంచమే వేదికగా ఎక్కడైనా సరే మన భావితరాలు పిల్లలు వెళ్ళే రకంగా ప్రోత్సహించి అందుకు తగిన వనరులని సమకూర్చిన పాలకుడు లేదా ప్రభుత్వం 100కు 100 శాతం అట్లా అటెంప్ట్ చేయగలిగిన చేసిన ప్రభుత్వం ఉందని అయితే నేను అనుకోవట్ల అది ఫస్ట్ టైం ఇక్కడే కనబడుతోంది కనబడుతోంది ప్రజల్లో కూడా దృఢంగా నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు మా నినాదం ఏదైతే మేము ఇక్కడ చేశామో జగనన్న జగనన్నే మా భవిష్యత్తు ఈ క్యాంపెయిన్ ఏదైతే టేకప్ చేశామో అలాగే మా నమ్మకం నువ్వే జగన్ అని ఏదైతే నినాదం తీసుకున్నామో ఇది అక్కడి నుంచి వచ్చిందే ఏదో పై నుంచి మేము తయారు చేసుకుని మాకు మేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అట్లయితే వాళ్ళ భ్రమల్లో వాళ్ళు ఊహాలోకాలు అట్లారు మేము అట్లేము అలాగే పొగరు కూడా ఇది తీసుకుంది కాదు ఈ విశ్వాసం ప్రజలిచ్చింది ఈ నినాదం ప్రజలిచ్చింది ఈరోజు అందుకోసమే అయ్యా ఈ నాలుగేళ్ళు ఎట్లా సేవ చేసామో చూడండి వచ్చే సంవత్సరం క్యాలెండర్ కూడా మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సంక్షేమ క్యాలెండర్ ఏ నెల ఎప్పుడు ఎంత వస్తుందో ఆ బెనిఫిషరీ కుటుంబం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసుకునే రకంగా వాళ్ళ బడ్జెట్ ఫ్యామిలీ బడ్జెట్ వాళ్ళు ఇప్పుడే ప్లాన్ చేసుకునే రకంగా ఆయన ఆ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేశారు అలాగే భవిష్యత్తులో కూడా ఇంతకు మించి ఇంకా ఉండబోతుంది సంక్షోభంలోనే ఆర్థిక సంక్షోభంలోనే ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ నేపథ్యంలో మనం కూడా దానికి అతీతలం కాని నేపథ్యంలో ఇప్పటికి కూడా పంటి బిగువన తాను చేస్తున్న కార్యక్రమాల్లో ఒకటి పొల్లు పోకుండా అమలు చేసుకుంటూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సంవత్సరం కూడా ఈరోజే చెప్పి ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఇవి ఇట్లా మీకు అంతా అని ఇప్పుడే చెప్పి ఏడాది తర్వాత వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు మేము ఈరోజు టేకప్ చేసిన ఈ క్యాంపెయిన్ రేపటి నుంచి మొదలవుతున్న ఈ క్యాంపెయిన్ ఈ సర్వే ఖచ్చితంగా మా గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకున్నాము ఆయనకు మా ఆశీస్సులు ఉన్నాయని ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు వస్తుందనే విశ్వాసంతోనే ఈ క్యాంపెయిన్ రేపటి నుంచి మొదలు ఈ క్యాంపెయిన్ ఏంటి ఎలా చేస్తారు ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ 7 లక్షల మంది గృహ సారథులు 14 రోజుల పాటు 60 లక్షల కుటుంబాలు ప్రతి ఇంటిని ప్రతి గడప ఎలా వెళ్తారు ప్రతి ఇంటి తలుపు తట్టిన తర్వాత ఏం చేస్తారు అనేది బ్రీఫ్గా వీళ్ళ మా దగ్గర నుంచి ఒక కరపత్రం తీసుకెళ్తారు ఈ కరపత్రంలో ఈ కరపత్రం లోపల కంపేర్ చేయగలిగింది 14-19 మధ్య ఉన్న ప్రభుత్వం డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇందులో ముఖ్యమైన లక్షణాలు ఏమున్నాయో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా జరిగింది
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉంది? కంపారబుల్స్, యాపిల్ టు యాపిల్, ఏం సంబంధం లేనివి కంపేర్ చేయట్లా. విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, మహిళల పరిస్థితి కానీ, లేదా మహిళల సాధికారత కానీ, మిగిలినవన్నీ అన్నిటికంటే ముఖ్యంగా అసలు సంక్షేమం. ఈరోజు 2 లక్షల కోట్లు ఇప్పటికే నేరుగా పేదల ఖాతాల్లో, అర్హులైన పేదల ఖాతాల్లో డైరెక్ట్గా బటన్ నొక్కి చేర్చిన నేపథ్యంలో, అప్పట్లో జన్మభూమి కమిటీల పేరుతో జలగలు చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి వదిలిన తమ పార్టీకి చెందిన క్షేత్రస్థాయిలో జలగలు ఎట్లా పీల్చుకు తిన్నాయి రక్తం. ఇప్పుడు ఒక్క పైసా, ఒక రూపాయి లంచం లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎట్లా అందుతున్నాయి అనే ప్రధానమైన, అంటే దాంట్లో పారదర్శకత ఉంది, అవినీతి రహితంగా కిందికి సర్వీసులు అందడం ఉంది, అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వడము ఉంది. అర్హులైన వాళ్ళు మళ్ళీ అర్హత ఒక ఏదో 2 ఏళ్లకో 3 ఏళ్లకో కాకుండా ఎప్పుడు అర్హత వస్తే మళ్ళీ అప్పుడు కన్సిడర్ చేసి ఇచ్చే ప్రక్రియ, వెసులుబాటు కూడా కల్పించి, అంటే వీలైనంత ఎక్కువ మందికి సాచురేషన్ బేసిస్ మీద బెనిఫిషియరీని ఐడెంటిఫై చేసి ఇచ్చే కార్యక్రమం నిరంతరంగా చేయడం అనేది ప్రధాన లక్షణం ఈ ప్రభుత్వంలో. పారదర్శకంగా, అవినీతి రహితంగా, అర్హత ఉన్న వాళ్ళది ఒక్కరిని మిస్ చేయకుండా, అది కూడా ఎప్పుడు అర్హత వస్తే మళ్ళీ అప్పుడు వాళ్ళకి ఇచ్చే పద్ధతిలో, అంటే వడపోత కాకుండా, తగ్గించడం కాకుండా, సాచురేషన్ రీచ్ కావడం ఎట్లన్న దానికి అవసరమైన అన్ని వెసులుబాట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఈ కంపారబుల్స్ అది ఇది ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా గృహ సారథులు వాళ్ళని కూర్చోబెట్టుకుని చదివి వినిపిస్తారు. తర్వాత ప్రజామద్దతు పుస్తకం అనేది, ఇది యాక్చువల్ సర్వే రేపు చేయబోతున్నది. దీంట్లో 5 ప్రశ్నలు ఉంటాయి. తద్వారా ఆ కుటుంబం కానీ, వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు మా గృహ సారథులు, వాళ్ళ మద్దతు కూడగట్టే ప్రయత్నం అనండి. వాళ్ళకు నచ్చ చెప్పి ఇదిగో ఉన్నాయా లేవా. ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో అదే జరుగుతోంది. మా ఎమ్మెల్యే కానీ, మా సమన్వయకర్త గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ వెళ్ళి అదే ఏమేమి అందాయి వాళ్ళు చెక్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇది తక్కువ సమయంలో సైమల్టేనియస్గా ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంటికి ఏదైనా అందిందా, అందనిది ఏదిందా, గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుండేది అంటూ 5 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలకు సమాధానాలే లోనే జగన్మోహన్ రెడ్డి గారికి వారి మద్దతు వ్యక్తమవుతుంది. అవన్నీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించినవి, ఏదో వాళ్ళ పరిస్థితులకు సంబంధించినవి. ఆ కుటుంబ నేపథ్యం లేదా కుటుంబంకి వస్తున్న అందుతున్న సౌకర్యాలు, వెసులుబాట్లో, బెనిఫిట్సో, వాటికి సంబంధించే, అంతే తప్ప సంబంధం లేని రాజకీయాల గురించి కాదు. దేశంలో ఎట్లుంది, అది ఎట్లుంది, ఇది ఎట్లుంది, అవి కాదు. ప్రధానంగా వాళ్ళ పరిస్థితులకు సంబంధించినవే ఈ 5 ప్రశ్నలు ఉంటాయి. వాటి ద్వారానే మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తారు మా గృహ సారథులు. దీనికి ఇందులో ఒక నంబర్ ఉంటుంది. ఈ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో దీనికి మీ మద్దతును మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తెలియజేయండి అని మా గృహ సారథులు కోరుతారు. 8296082960. వచ్చే 14 రోజుల్లో ప్రతి కుటుంబం, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు, మా వాళ్ళు గృహ సారథులు, వాళ్ళతో మాట్లాడి ఆకరణ కోరేది వారు మద్దతు ప్రకటించాక మా బ్లెస్సింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, మాకు ఆయనే నాయకుడు కావాలని చెప్పిన తర్వాత ఈ కౌంటర్ ఫైల్స్ ఇచ్చి వాళ్ళ చేతిలో ఇచ్చి, దయచేసి మీరు అదే అభిప్రాయంతో ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్తారు. తర్వాత మిస్డ్ కాల్ ఇస్తే, మిస్డ్ కాల్ ఇచ్చిన ఒక నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి IVRS కాల్, అంటే వాయిస్ మెసేజ్ వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్స్ చెప్తారు మద్దతు ప్రకటించినందుకు. ఇది కార్యక్రమం.
దాంతోపాటుసారి మద్దతు ప్రకటించిన కుటుంబం లేదా మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని కోరుకున్న కుటుంబంను మీకు అభ్యంతరం లేకపోతే మీ డోర్ కు ఈ స్టిక్కర్ పెడతామని చెప్పి ఇది ఇది ఒకటి ఉంటుంది ఈ కార్యక్రమంలో ఇది ఒక భాగం అలాగే మీ సెల్ ఫోన్ కు మొబైల్ ఫోన్ కు ఈ స్టిక్కర్ ఇది కూడా ఇది ఒకటి చెప్తారు ఇవన్నీ వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళు ఇష్టపడిన వాళ్ళకు వీటిని ఇస్తారు స్వచ్ఛందంగానే ఓవర్వెల్మింగ్ మెజారిటీ కుటుంబాలు కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ పూర్తి మద్దతు ప్రకటిస్తారని పూర్తి విశ్వాసంతో ఈ మ్యాసివ్ పీపుల్ సర్వే ప్రజా సర్వే టేకప్ చేస్తున్నాం సో ఈ కార్యక్రమంలో ఎన్ని విలక్షణమైన ఇవి ఉన్నాయంటే ఒకటి ఇంతవరకు ఇలాంటి అధికార పార్టీ పైపై దీంతో చేయొచ్చు మేము కూడా ఏదో టెలిఫోన్ సర్వేలు అవి చేసేసి ఇంత మెజారిటీ 175కి 175 చేసుకోవచ్చు పోట్ల నేరుగా ప్రజల దగ్గరికే వెళ్తున్నాం మా కార్యకర్తలు గృహ సారథులు వీళ్ళే వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నీకి మద్దతు ప్రకటించడం అవసరం రాష్ట్ర భవిష్యత్తు ఇస్తే మీ కుటుంబం భవిష్యత్తు సంక్షేమం దృష్ట్యా అనే విషయం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఎవరు అది ప్రత్యర్థి పార్టీల వారు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఈరోజు గడప గడపకి ఎట్లయితే అన్నిళ్ళు టచ్ చేస్తున్నారో అక్కడ వెళ్తారు ఎందుకంటే ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అందినాయి సరే పొలిటికల్గా మాకు పడదు మాకు వద్దప్ప అంటే మంచిదే ఇంకొక ఇంటికి వెళ్తారు ఈ కాన్ఫిడెన్స్తో ఈ టేకప్ చేసిన కార్యక్రమం ఇది ఒక్కసారిగా వీళ్ళు చేస్తున్న విష ప్రచారాలకు కానీ అబద్ధపు వీటికి కానీ లేదా మప్పె పెట్టడానికి మీడియా చేతిలో ఉంది కదా ఒకసారి ఒక సోషల్ మీడియానో లేదా ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళకు ముందు నుంచి అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా గద్దె మీద కూర్చోబెట్టాలని చూస్తున్న వాళ్ళందరి నోట్లు మూతపడే రకంగా ఈ రిజల్ట్ రాబోతాయి పార్టీ రెండవది మాకు సంబంధించినంత వరకు ఈ గృహ సారథుల వ్యవస్థ ఏర్పాటు చేశాక టేకప్ చేస్తున్న మ్యాసివ్ ప్రోగ్రామ్ ఇది ఈ గృహ సారథులకు సంబంధించినంత వరకు గత 2-3 నెలలుగా ఎక్సర్సైజ్ జరుగుతోంది ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్లకు అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఈ గృహ సారథులు అనే వ్యవస్థ ఏదైతే 7 లక్షల మంది ఇప్పుడు తయారవుతున్నారు వాళ్ళు కానీ కన్వీనర్లు కానీ ఆ పైన స్ట్రక్చర్ కానీ ఇన్ అడిషన్ టు అదనంగా పార్టీలో రెగ్యులర్గా వచ్చే కమిటీలు నాయకులతో పాటు ఈ వ్యవస్థ మనకు ప్రధానమైన నర్వస్ సిస్టమ్ లాగా నాడీ వ్యవస్థ లాగా క్షేత్రస్థాయిలో మైక్రో లెవెల్ దీంట్లో ఇప్పుడు వాలంటీర్లు ఎట్లయితే గవర్నమెంట్ వైపు నుంచి 70 ఇళ్లకో 100 ఇళ్లకో 50 ఇళ్లకో ఆ 50 ఇళ్ల కుటుంబ సభ్యుల్లాగా తలలో నాలుకలాగా ఎట్టున్నారో పార్టీ వైపు నుంచి గృహ సారథులు కూడా అలాగే ఉండబోతున్న వ్యవస్థగా వాళ్లకు ఇప్పటికే ట్రైనింగ్ అయింది ప్రధాన దీంట్లో హెడ్ ఆఫీస్తో లింకప్ అయి ఉన్నారు అలాగే వాళ్లకు మోటివేషనల్ ఇన్సెంటివ్ అయి చేయడానికి ఇన్సూరెన్స్ ఇది కూడా ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు అలాగే వారు ప్రతి పెద్ద సభల్లో కానీ ప్లీనరీలు కానీ ఇలాంటి వాటికి ఆటోమేటిక్గా ఆహ్వానితులుగా ఉంటారు ఈ ఎందుకంటే పార్టీ అనేది ప్రజల్లో మమేకమై వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని తీర్చగలిగితేనే 10 కాలాల పాటు అది ఉంటుంది పార్టీల అవసరం కూడా అందుకే ఉంది అలాంటి వాటికే ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటాయని నమ్మిన నాయకుడుగా